తెలంగాణ వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఆగస్టు 9న హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభించి హుజూరాబాద్ సభతో అక్టోబర్ 2న యాత్ర ముగించనున్నట్లు తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో తెరాస సర్కార్ను గద్దెదించి గోల్కొండ కోటపై కాషాయ జెండను రెపరెపలాడించడం ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా సీఎం అవినీతి గడీల పాలనకు వ్యతిరేకంగా 55 రోజుల పాటు 750 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందని బండి సంజయ్ వివరించారు. రాష్ట్రంలో అనేక మంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాగరంలో అనేక మంది అమర వీరులు బలిదానాల వల్ల బలిదానం చేస్తే కేవలం ఒకటే కుటుంబం రాజ్యం వెళ్తున్నది, ఒకటే కుటుంబ విలాసాలకు తెలంగాణ తల్లిని తెలంగాణ అమర వీరులు అవమానపరుస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుస్తున్న తర్వాత ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి భిన్నంగా ఇలా కేసీఆర్ గారి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందో అరాచక అభివృద్ధి పాలకు వ్యతిరేకంగా, ఈ మూర్ఖత్వ పాలకు వ్యతిరేకంగా, ఈ గడిల పాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ఆగస్టు 9న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మా నాయకులు అందరూ ఆశీర్వాద పడి ఇదే పార్టీ నడిపోతున్నటువంటి భాగ్యలక్ష్మి దేవమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఆగస్టు 9న మహాపాదయాత్ర భారతీయ జనతా పార్టీ నిర్వహించబోతుంది. తెలంగాణ వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలను కవర్ చేస్తున్న హుజూరాబాద్ లో ఈ యాత్ర ముగిస్తా ఆగస్టు 9న ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అభివృద్ధికి వ్యతిరేకంగా, అరాచకాలకు వ్యతిరేకంగా, గడిల పాలకు వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆగస్టు 9న ఇలా భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి పాదయాత్రను ప్రారంభించబోతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ పవిత్రమైన దినం ఫిట్ ఇండియా ఉద్యమం ప్రారంభించిన రోజు ఈ దేశం నుంచి పారవుతున్న రోజు ఆగస్టు 9 ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ ఉద్యమాన్ని ఆ నేపథ్యాన్ని స్ఫూర్తించుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం తెలంగాణ తల్లిని కోసం ఈ అభివృద్ధి ఆగస్టు 9న భారతీయ జనతా పార్టీ ఆ రోజు మహాపాదయాత్రను చేపట్టబోతున్నది. తప్పకుండా కార్యకర్తలందరూ కూడా ఈ పాదయాత్రను విజయవంతం చేయడానికి ఇప్పటికే అనేక ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. తప్పకుండా పాదయాత్రను విజయవంతం చేస్తా ఈ గడిల పాలను ఈ అరచక పాలను ఈ కుటుంబాలను అందమనిస్తా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే కార్యకర్తలారా అందరు కష్టపడి పనిచేసాల్సి ఉంది. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మక పార్టీ భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తున్నారు. భారతీయ జనతా పార్టీని కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిగా కోట కోట అభిమానులు కేటాయిస్తున్నాం. అందుకే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ చూడండి సంక్షేమ పథకాలను కేంద్రం ఇచ్చే నిధులను గ్రామాల వారిగా పోలింగ్ బూత్ల వారిగా మనము ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాగరంలో